మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరీ ముఖ్యంగా పల్నాడు ప్రజలకు ఈ వివరాలన్నీ నిజాలు తెలియాలి ఎవరు ఫ్రాక్షనిజాన్ని అక్కడ ప్రోత్సహిస్తున్నారు ఎవరు నాలుగు ఛానళ్లు అడ్డబెట్టుకొని తెలివితేటల్లో అబూత కల్పంతో లేని వాటిని నిజాలుగా చిత్రీకరిస్తున్నారు ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియాలి లేదు ఎవరు నిజమైన అభివృద్ధి ఫలాలు వాళ్ళకి అందిస్తున్నారు ఈ రోజు 4700 కోట్లతో మాచల గురజాల నియోజకవర్గాల అభివృద్ధి చెందుతుంది జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంతో ఒక్కసారి ప్రజలు గమనించాలి అంతే కాదు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కూడా కోరుతున్నాం సంయమనం పాటించండి రెచ్చగొడతారు ఎలక్షన్స్ వస్తున్నాయి తెలుగుదేశం నాయకుల నైజం వాళ్ళకి తప్పదు వేరే గత్యంతరం లేదు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా రాడు వెన్నుపోటో వంకర టింకరల రంగంలోనే వస్తాడు కానీ జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మనం పేదవారికి మధ్య తరగతి వారికి ఆకలితో ఉన్న వారికి ప్రాతినిధ్యం వహిస్తున్నాం వయసులో చిన్న వాళ్ళైనా అందరం కూడా ఓర్పు వహించాలి సంయమనం పాటించాలి రెచ్చగొట్టినా ఏం చేస్తాం తప్పదు మన అధ్యక్షుడు చెప్తున్నప్పుడు మనం పోటీ చేస్తుంది రాక్షసులతో మరీచులతో కానీ మన వెంట ఉన్నది పేదవారు వాళ్ళని కాపాడుకుంటూనే అభివృద్ధి ముందుకు తీసుకెళ్తూనే మరొక సంవత్సరం ఇటువంటి అద్భుతమైన పాలన 16 నెలలు ఇలాగే కొనసాగించి శాంతభద్రతలను కాపాడగలిగితే తప్పకుండా మళ్ళీ మొన్నటికన్నా అఖండ విజయాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్ మోహన్ రెడ్డి గారికి పల్నాడు ప్రజల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇస్తారని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।